కుమారి అమృత, కే అమృత, స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ వైజాగ్ అమ్మాయిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ట్రైబల్ వెల్ఫేర్ అండ్ సోషల్ వెల్ఫేర్ మన శాఖ మంత్రులు నక్క ఆనంద్ బాబు గారికి, అలాగే ప్రజాప్రతినిధులకు, ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ నేను శిరసావహించి పాదాభివందనం చేస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్కి ఎన్నో పథకాలు అమలు చేశారు. అందులో ఎన్నో సౌకర్యాలు మనకిచ్చారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద ఇతర రాష్ట్రాల్లో చదువుకోవడానికి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే స్వర్గీయ మన ఎన్టీఆర్ గారు గురుకులాలు అనేవి ప్రవేశపెట్టారు. వారి ద్వారా సార్ మేము బాగా చదువుకొని మా రాష్ట్రానికి మంచి పేరు తేగలుగుతున్నాం. మీరు ఇచ్చినటువంటి పథకాలు, అలాగే ముఖ్యంగా గిరిజనులకు గిరిగోరు ముద్దలు, గిరిపుత్రక కళ్యాణ్ అనే పథకాలు ప్రవేశపెట్టి గిరిజనులో ఉన్న మట్టిలో ఉన్న మాణిక్యాలని తీసి మమ్మల్ని బాగా ప్రోత్సహిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిందంటే ఒక చిన్న మాటల్లో నేను చెప్పగలను. అనగనగా ఒక ఊరుంది, ఆ ఊరిలో చాలా చీకటి ప్రాంతం. ఆ ఊరిలో ఏం చేయాలో ఎవరికీ తెలియదు. అనుకోకుండా ఒకసారి సడన్గా, అంటే కాంతి కూడా లేదు, ఒక సూర్యుడు అనేవారు ఉద్భవించారు. అప్పుడు ప్రకృతి మేల్కొంది, చెట్లన్నీ చిగురిస్తూ నదులు సముద్రాలు అన్ని జలజల పారుతున్నాయి. కోకిల లాంటి కోయిళ్ళు కుహు కుహు గానాలతో ఆ సూర్యుడికి ఎన్నో వార్తలను అందిస్తున్నాయి. ఎప్పుడూ లేని ప్రజలు చక్కగా సూర్యకాంతి రాగానే చక్కగా ఇల్లు కట్టుకొని సరిగా జీవించడం మొదలుపెట్టారు. బాగా అభివృద్ధి చెందారు. ఆ గలగల పారే వనరులతో జీవిస్తూ ఎంతో అభివృద్ధి పదంలోకి వచ్చారు. ఇందులో సూర్యుడు ఎవరో కాదు, మా నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే మన సూర్యుడికి వార్తలు అందించే కోకిళ్ళు ఏవో కావు, మన శాఖ మత్తులు, మన మానవ వనరుల అభివృద్ధి శాఖ, అలాగే వివిధ రంగాల్లో ఉన్న మన ముఖ్యమంత్రులు రకరకాలుగా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉండి మన రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అలాగే ప్రజలు వివిధ వనరులతో వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారంటే అవి మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన పథకాల ద్వారా ముందుకు సాగుతూ ఎంతో అభివృద్ధిని సాధిస్తున్నారు. ఈ విధంగా రాష్ట్రం అనేది ఎలా అభివృద్ధి చెందిందో నేను చెప్పగలను. అలాగే విజన్ 2022 ప్రకారం మన దేశంలో అత్యున్నత పురోగతిని సాధించబోయే 3 రాష్ట్రాల్లో మన రాష్ట్రం కూడా ఉండేలా మన రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నారు. అందుకే ఆధ్యాత్మిక నగరంగా వెలసిల్లిన మన అమరావతిని రాజధానిగా ఎన్నుకున్నారు. ఈ అమరావతి గురించి ఎన్నో ఆంధ్ర ప్రజలు కళ్ళకంటున్నారు. ఆ కళ్ళన్నీ సహకారం చేస్తున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం. చిరస్థాయిగా నిలిచిపోయేటట్లుగా ఆంధ్రప్రదేశ్ని ఒక స్మార్ట్ సిటీగా నెలకొల్పిస్తానని మన చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అలాగే ఎన్నో గ్రామాలని స్మార్ట్ విలేజెస్గా తీర్చిదిద్దుతున్నారు. సింప్లిఫైడ్ మేనేజ్మెంట్ అండ్ రెనోవేషన్ టెక్నాలజీ, సరళీకృత నిర్వహణ మరియు అత్యాధునిక నవీకరణ, అందులో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా నవ్య ఆంధ్రప్రదేశ్గా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి ఎంతో సహకరిస్తున్నారు. అలాగే షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్కి ఎన్నో పథకాల ద్వారా ఇప్పుడు ఏదైనా ఒక కుటుంబం ఆధారపడి ఉంటుందంటే అదొక యజమాని మీద ఆధారపడి ఉంటుంది. అతనికి ఏ కష్టం వచ్చినా కూడా ఆ కుటుంబం అనేది రోడ్డును పడిపోతుంది. అలా కాకుండా ప్రతి కుటుంబం కూడా సంక్షేమంగా ఉండాలని మన ముఖ్యమంత్రి గారు చంద్రన్న బీమా యోజన పథకం ప్రవేశపెట్టారు. అలాగే ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఎన్టీఆర్ సుజల నీటి పథకం కింద 20 లీటర్లకి 2 రూపాయలకి నీరు మంచినీరు పథకం ప్రవేశపెట్టారు. అలాగే నీరు చెట్టు ప్రోగ్రాం, ఈ పథకాల ద్వారా ప్రజలందరూ వినియోగించుకొని ముందుకు సాగుతున్నారు సార్. మీకు తెలియకపోవచ్చు కానీ మా దగ్గర చంద్రబాబు నాయుడు గారంటే చాలా మంచి వ్యక్తిగా మేము గుర్తించగలుగుతున్నాం. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాలు, అలాగే అదే కాకుండా ఐటీడీఏ మా పిఓ గారు, పాడేరు పిఓ గారు కూడా ఈ ట్రైబల్స్లో ఉన్న
గుర్తించి వారు ప్రోత్సహించి మాకు ఎన్నో బుక్స్ వాటిని అందజేశారు. అలాగే మా గురుకులం కూడా మాకు ఎన్నో విద్యా అవకాశాలు అందిస్తూ మమ్మల్ని ప్రోత్సహించింది. ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ నుండి వందల మంది వచ్చారు, కానీ వచ్చే సంవత్సరం నుండి మాత్రం ఒక వేల మంది వస్తారని నేను భరోసా ఇస్తున్నాను సార్. ఇటువంటి అవకాశాలు అందరికీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు మన రాష్ట్రం సుఖంగా సంతోషంగా సిరి సంపదలతో వెలసిల్లుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శిరసావహించి హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.